చిత్తూరులో కఠారి హేమలతపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. అర్ధరాత్రి ఆమెను అరెస్ట్ చేయడమే కాకుండా ఆమెను గాయపరిచిన పోలీసు వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ నిజంగా సమాజం కోసం పనిచేస్తుందా లేదా రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తుందా అంటూ మీడియా ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులపై మండిపడ్డారు. ఇక వైసీపీ ప్రభుత్వం రోజురోజుకు మహిళల్ని కూడా చూడకుండా దాడి చేయడం రాష్ట్రంలో రాక్షస పాలన వచ్చిందని, దానికి ఇదే నిదర్శనం, కఠారి హేమలతపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. పోయిన గురువారం 23వ తేదీ మా కాపు సోదరి అయిన కఠారి హేమలత గారి మీద దాడి జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ అధికారం వచ్చినప్పటి నుంచి మా కాపు సోదరుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే పోయిన గురువారం 23వ తేదీ మా సోదరి మీద అధికారాన్ని ఉపయోగించి ఒక వెహికల్ని ఆమె మీద దాడి చేపించారు. ఎంతకు దిగజారుతా ఉందంటే ఈ ప్రభుత్వము అంతకు దిగజారుతా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మా కాపులకి అన్యాయమే జరుగుతుంది తప్ప ఒకటి కూడా న్యాయం జరగలేదు. ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క బలిజ సోదరులు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన బలిజల మీద జరుగుతుండే దాడులు కండ్లారా కనబడుతున్నాయి. ఒక మహిళ మామ చనిపోయినారు, అత్త చనిపోయినారు, భర్త చనిపోయినారు, దిక్కులేని మహిళ మీద దాడి చేస్తుంటే కూడా ఈరోజు ప్రశ్నించలేకుండా మన కాపులు గమనే ఉండడం దుర్మార్గం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే గతంలో ఏదైతే కాపు ఓట్లతో ఈ ప్రభుత్వం గద్దెనెక్కిందో అదే కాపు కులస్తులు ఈ ప్రభుత్వాన్ని గద్దె తిప్పించేదానికి వెనకాడగరనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే చాలా బాధాకరం ఇది. ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీలో ఉండే సోదరులు, బలిచి సోదరులందరూ ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకో తెలిసినా ఒక మహిళ మీద పోలీస్ వ్యాన్ ఎక్కించినారంటే ఎంత ధైర్యం ఉంటే దీన్ని ప్రశ్నించే దిక్కు ఎవరు లేరా? వ్యాన్తో గుద్దింది కాకుండా ఆమె మీదే కేసులు పెట్టారు. ప్రతి ఒక్క కాపు సోదరులు ఆలోచించుకోండి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మన కాపులకు అయితే అన్ని న్యాయం చేశారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, మన నాయకులు అమరన్న గారు కావచ్చు, ప్రతి ఒక్క కాపు కులస్తులకి న్యాయం జరిగింది. ఇక్కడ ఈ పొలంనేరులో కాపు కార్పొరేషన్లు ఎత్తేశారు, ఏదో కాపు నేస్తామన్నారు, ప్రతి ఒక్క చోట కాపు నేస్తాం. కఠారి మోహన్ గారి అభిమానులు మేమంతా బలిజ కులస్తులను పొలంనేరు నుండి మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన గురువారం 23వ తేదీ జరిగిన కఠారి హేమలత మీద మాజీ మేయర్, స్టేట్లోని ఫస్ట్ చిత్తూరు జిల్లా మేయర్ అవుతానే ఫస్ట్ కఠారి అనురాధ గారు అయినారు. వాళ్ళని అదే మేయర్ ఛాంబర్లోనే చంపేస్తే షాక్స్ని ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి రక్షణ లేకుండా ఉన్న పోలీసులే కఠారి అనుచరుల మీద వాళ్ళ మీద ఇన్లో కేసులు పెడతాం, మీద పెట్టాం, పోలీసులు భయపెట్టిస్తూ ఉన్నారు. అలాంటి సంఘటన ఏమి జరిగినా మేమంతా అక్కడే ఉంటాం. పలమే నుండి మొత్తం కఠారి అనుచరులు, మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బలి సంఘములు మేమంతా ఎక్కడ కూర్చొని వాళ్ళకి అండగా ఉంటాం. అంతే తప్ప సాక్షుల్ని బెదిరించేది, పోలీసులు అడ్డం పెట్టుకొని చేసేది ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిపోతుంది, అంత నీచం దిగజారిపోతా ఉంది. దానికి ఎప్పుడూ భయపడే కోసమే లేదు. మేమంతా కఠారి అభిమానులుగా ఉంటాము. సచ్చినా పచ్చిన మేము కఠారి అభిమానుల కోసం ఏమన్నా చేస్తాం, ఏ త్యాగమన్నా చేస్తాం. మేము దయచేసి అందరికీ, ప్రభుత్వానికి, ప్రభుత్వ సిబ్బందికి అంతా మేము ఏం చెప్తున్నామంటే న్యాయం ఎటువంటి చేయండి. సాక్షులు ఏముంటే వాళ్ళకి భద్రపరచండి, వాళ్ళకి ఏమన్నా రక్షణ కల్పించండి. అంతేకాని పోలీసులు పోయి సాక్షులను బెదిరిస్తా ఉంటే వీళ్ళందరూ ఇదంతా ఉంటే మీ మీద కేసులు పెడతాము, గంజాయి పెడతాము, మీ మీద గంజాయి యూజ్ సప్లై చేసేది, గంజాయి యూజ్ చేసేది స్టేట్లో యూజ్ చేస్తుంది అంతా తెలుసు. అంత ఇదంతా వదిలేసి వీళ్ళ మీదే ఇచ్చేసి మాజీ మేయర్ మీదే మాకు చేస్తూ ఉంటే మామూలు మహిళలకు దౌర్జన్యం చేస్తూ ఉంటే ఇంకెట్లుంటుంది? దయచేసి పోలీసులు కానీ, గవర్నమెంట్ కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే బలిసి పురుషులతో ఏకమై దీన్ని ఖండించాలా? ఏ పార్టీలో ఉన్నాయి, బీజేపీని, వైసీపీని, ఆ బలిసి పురుషులంతా ఏకమై దీన్ని ఖండించాలా? ఎవరికి ఏమాత్రం రిపీట్ కాకూడదు. మాజీ మేయర్కి ఏమాట చెప్తే సామాన్యులకు ఏం భద్రత ఉంటుంది? దయచేసి బలిసి పురుషులు అందరూ ఏకమై దీనంతా ఖండించాల్సిన కోరుచున్నాను.